వైఎస్ రాజశేఖర్ రెడ్డికి దగ్గరగా ఉన్న తాను జగన్కు ఎందుకు దూరమయ్యానని అంశంపై ఇప్పుడు సమాధానం చెప్పనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు ఉన్నారు. ఈ ప్రశ్నల నుంచి ఎంతో కాలం దూరం జరగలేనన్న ఆయన ఏదో ఒక రోజు సమాధానం చెప్పాల్సిందేనన్నారు. ఒక రోజు ప్రెస్ మీట్ పెట్టి అన్ని వివరిస్తానని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారి విజ్ఞప్తి చేస్తాను, మీరు మాతో కలిసి రాకపోతే కలిసి రాకపోయారు మీకుండే కారణాల వల్ల ఏదైనా కానీ, కనీసం ఈ జరుగుతున్నా జరగబోయే మా శక్తి మేరకు మా సహజ మిత్రులతోటి వీళ్ళతోటి కలిపి మేము పోరాట కార్యక్రమాలు ప్రజలకు తెలియజేసే కార్యక్రమాలు జరుపుకోబోతున్నాం. వాటిని దయచేసి అణిచివేయవద్దు అని విజ్ఞప్తి చేసుకుంటున్నా. సార్ నమస్తే. రాజశేఖర్ రెడ్డి గారి ఆత్మగా గుర్తించబడ్డ కేవీపీ గారు, ఆయన కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సమీపానికి కూడా తన ఉనికిని ఉండే విధంగా ఎందుకు చేసుకోలేకపోయారు? ఆ రోజున రాజశేఖర్ రెడ్డి గారి ఆత్మగా ఉండడం వల్ల రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం అందరి ప్రభుత్వంగా గుర్తించబడింది. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చేసరికి గందరగోళం గజిబిజి వ్యవహారాలతోటి అనేక రకమైన డిస్టర్బెన్స్లతోటి తప్పటడుగులుగా కూడా నడుస్తూ ఉంది. మీరు ఏదో ఒక సందర్భోచితంగా అయినా సరే జగన్మోహన్ రెడ్డికి మీరు సలహాలు ఇచ్చే విధంగా ప్రయత్నం ఏదన్నా చేశారా? అలా చేసి ఉండుంటే ఈ రోజున ఈ తప్పటడుగులు ఇలాంటివి ఉండుండేవి కాదు కదా అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇంకా ఈ ప్రశ్నకి పూర్తిగా సమాధానం చెప్పాలంటే మళ్ళీ ఇంకో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తాను. ఈ మీట్ ది ప్రెస్లో కాకుండా నేను సమాధానం చెప్పాల్సిందే, చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది. దీని నుంచి నేను తప్పించుకోలేను. ఏదో ఒక రోజు నేను సమాధానం చెప్పాల్సిందే. ఖచ్చితంగా మళ్ళీ మాట్లాడుకుందాం.